హాయ్ ఫ్రెండ్స్, గుడ్డు తినటం మూలంగా శరీరంలో ఎటువంటి చర్యలు జరుగుతాయో, ప్రతిరోజు గుడ్డు తినటం మూలంగా కలిగే ప్రభావం ఏంటో తెలుసుకుందాం. గుడ్డుని సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. పోషకాలు సమృద్ధిగా ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ఒక గుడ్డు తినమని చెప్తారు. గుడ్డు సంపూర్ణ ఆహారం అని ప్రకటనలో చెప్పగా మీరు చూసే ఉంటారు. అయితే అలా రోజు గుడ్డు తినడం మూలంగా ఒళ్ళు వేడి చేస్తుందని, మరీ ముఖ్యంగా దేశవాళీ గుడ్లు తినటం మూలంగా ఒంట్లోని వేడి పెరుగుతుందని, శరీరం ఎర్రగా కందిపోతుందని, పైల్స్ వంటి సమస్యలు కలుగుతాయని, లావవుతారని, రక్తపోటు ఎక్కువగా ఉంటుందని కూడా ప్రజల్లో కొన్ని అభిప్రాయాలు వ్యాప్తిలో ఉన్నాయి. ఇవి నిజాలా భ్రమలా, ఏవి ఎంతవరకు సత్యం అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతిరోజు లేదా అధికంగా గుడ్లు తినటం లాభమా నష్టమా అన్నది తెలుసుకుందాం. ప్రతిరోజు గుడ్డు తినమని నిపుణులు చెప్తూ ఉన్నారు. శరీరానికి కావాల్సిన పోషకాలు గుడ్ల ద్వారా అందుతాయని చెప్తూ ఉన్నారు. అందుకే దీనికి బెస్ట్ ఫుడ్ అనే కితాబు ఇచ్చారు. దీని ధర్మాలేమిటో తెలుసుకుంటే అప్పుడు మంచి చెడుల గురించి మీకే తెలుస్తుంది, మీరే నిర్ణయం తీసుకోవచ్చు. గుడ్డు సూపర్ ఫుడ్. దీనిలోని పోషకాల కారణంగా ఆరోగ్యంగా ఉంటారు. విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్, మేలు చేసే కొవ్వు, మరిన్ని పోషకాలు గుడ్డలో ఉన్నాయి. ఒక పెద్ద గుడ్డులో 15% విటమిన్ B2, 6% విటమిన్ ఏ, 9% ఫాస్ఫరస్, 22% సెలెనియం, ఇలా శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో ఫోలేన్, అయన్, పొటాషియం, విటమిన్ ఈ, B6, KD, మ్యాంగనీస్, కాల్షియం ఉన్నాయి. 70% కేలరీల శక్తి ఉంటుంది. 6 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల కొవ్వు పదార్థం ఉన్నాయి. ఈ పోషకాల్లోని అత్యధిక శాతం గుడ్డులోని పసుపు పచ్చసొనలో ఉంటాయి. తెల్లసొనలో ప్రోటీన్లు మాత్రమే ఉంటాయి. అయితే చాలామంది రక్తపోటు పెరుగుతుందని, హైపర్ టెన్షన్కి కారణమవుతుందని భావించి గుడ్డులోని పసుపు భాగాన్ని పారేస్తారు. పసుపు భాగాన్ని తింటే ఎక్కువగా లావవుతారని అనుకుంటారు. ఇవన్నీ వట్టి భ్రమలే అని పోషకాహార నిపుణులు చెప్తూ ఉన్నారు. మీరు రోజు 1 లేదా 2 గుడ్లు తినేవారనుకోండి, 1 గుడ్డు తినేటప్పుడు పచ్చసొన కూడా తినండి. దానివల్ల మీకు నష్టం లేదు. గుడ్లు ఉడకబెట్టి తినటం మూలంగా, అట్టు రూపంలో తినటం మూలంగా ఎలాంటి నష్టం ఉండదు. కూరలాగా చేసుకుంటే నష్టం ఉంటుంది. అందులో మసాలాలు వేసుకొని చేస్తే అది నష్టం. మీరు కూరల్లో నూనెలు, మసాలాలు, ఇతర సుగంధ ద్రవ్యాలు వేసి చేసుకుంటే కలిగే నష్టం కంటే ఎక్కువ నష్టమేమీ గుడ్డులోని పచ్చసొన తినడం మూలంగా కలగదు. రోజు 2 గుడ్లు తినేవారైతే ఒకరోజు మామూలుగానే పూర్తిగా తినేయండి. 2వ రోజు 1 గుడ్డులోని పచ్చసొన మాత్రమే తిని 2వ దానిలోని పచ్చసొన భాగాన్ని వదిలేసి తినండి. ఇలా పాటిస్తూ ఉంటే నష్టమేమీ కలగదు. మీరు బాడీ బిల్డర్ అయ్యుండి ఎక్కువ గుడ్లు తినేవారైతే మాత్రం పచ్చసొన ఎక్కువగా తీసుకోవటం మంచిది కాదు. 1-2 గుడ్లలోని పచ్చభాగం తిన్నంత వరకు ఏం పర్వాలేదు, మోతాదు మించితేనే కష్టం. అలా చెప్తున్నారు నిపుణులు. గుడ్లు తినటం మూలంగా ఒంట్లో కొలెస్ట్రాల్ పెరగదు. పెరుగుతుందనుకోవడం భ్రమ. 1 గుడ్డులో 212 మిల్లీగ్రాముల వరకు కొలెస్ట్రాల్ ఉంటుంది. 300 మిల్లీగ్రాముల కొవ్వు శరీరానికి ప్రతిరోజు అవసరం కూడా. అయితే గుడ్డులోని కొలెస్ట్రాల్ రక్తంలోని కొలెస్ట్రాల్ పరిమాణాన్ని పెంచదు. 100కు 70 మంది విషయంలో ఇది నిజం. కొందరి శరీరంలో అరుగుదల్లో తేడాలుంటాయి. శరీర మెటబాలిజం తక్కిన వారికంటే భిన్నంగా ఉంటుంది. సాధారణ వ్యక్తుల్లో గుడ్డు తినటం మూలంగా కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం లేదు. మితిమీరిన గుడ్లు తిన్నవారిలోనూ, మెటబాలిజం నెమ్మదిగా జరిగేవారిలోనూ, ఎక్కువసేపు కూర్చుని పనులు చేసేవారిలోనూ, శారీరక శ్రమ లేకుండా ఉండేవారిలోనూ గుడ్డులోని పచ్చసొన కారణంగా శారీరకమైన ఇబ్బందులు కలగొచ్చు. ఎందుకంటే అందులో కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి. కాబట్టి ఎగ్ వైట్ ఎంత తిన్నా పర్వాలేదు. గుడ్లలో ఒమేకా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ 2 శరీరానికి అవసరం. బ్లడ్ ప్రెషర్, హార్ట్ బీట్ రేట్ని అదుపులో ఉంచే లక్షణం వీటికి ఉంటుంది. రక్త కణాలని ఆరోగ్యకరంగా ఉంచుతాయి. ఫలితంగా శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. గుడ్లు తినడం మూలంగా గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం బాగా తగ్గిపోతుందని పరిశోధకులు చెప్తూ ఉన్నారు. అంటే గుడ్డు తినటం గుండెకు నష్టమనేది భ్రమ మాత్రమే అని అర్థం చేసుకోవచ్చు. నిజానికి గుడ్డులో కొలెస్ట్రాల్, ఫ్యాట్ ఉంటాయి. అలాంటి కొలెస్ట్రాల్ రక్త కణాల్లోనూ ఉంటుంది. తిన్న ఆహారం అరగడానికి, విటమిన్ డి ఉత్పత్తి కావడానికి అది ఉపయోగకరం. టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ హార్మోన్లు ఉత్పత్తి కావడానికి గుడ్డులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉపయుక్తం. గుడ్లు తినడం మూలంగా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. గుడ్డు పచ్చసొనలో కొలీన్ ఉంటుంది. మెదడు వికసించడంలో కొలీన్ పాత్ర అమోఘం. విటమిన్ బి లక్షణాల్ని పోలి ఉంటుంది కొలీన్. మెదడు వాపు రాకుండా అది చురుగ్గా పనిచేసేలా కొలీన్ సహాయకారిగా ఉంటుంది. మెదడులోని కణాల మధ్య సమాచారం సాఫీగా జరగడానికి కూడా కొలీన్ ఉపయోగమే. ఎన్నో రకాల నరాల ఇబ్బందుల్ని, గుండె సంబంధ ఇబ్బందుల్ని అదుపు చేయడానికి కొలీన్ ఉపయోగపడుతుంది. గర్భిణులకు ఇది ప్రయోజనకరం. అందుకే గర్భం ధరించాక తప్పకుండా క్రమబద్ధంగా గుడ్డు తినమని డాక్టర్లు సలహా ఇస్తూ ఉంటారు. ఉడకబెట్టిన గుడ్డులో 147 మిల్లీగ్రాముల వరకు కొలీన్ ఉంటుంది. మెదడు చురుగ్గా పనిచేయడానికి రోజు గుడ్డు తినడం అలవాటు చేసుకోవటం మంచిదని నిపుణుల సలహా. బరువు తగ్గడానికి గుడ్డు సాయం. అవును, గుడ్డు తినటం వల్ల బరువు పెరుగుతారనుకోవటం ఒక భ్రమ.
సరైన ఆహార నియమాలు పాటిస్తూ అందులో భాగంగా గుడ్డు తింటూ ఉంటే ఎటువంటి నష్టం ఉండదు. బరువు తగ్గడానికి గుడ్డు కూడా దోహదపడుతుంది. ఇది లో క్యాలరీ ఆహారం, ప్రోటీన్లు పుష్కలంగా ఉన్న ఆహారం, పైగా ఎన్నో పోషకాలు కలిగిన ఆహారం కూడా. మీ బ్రేక్ఫాస్ట్లో గుడ్డు తినడం అలవాటు చేసుకుంటే శరీర మెటబాలిజం కుదురుగా ఉంటుంది, ఎక్కువసేపు శక్తి కలిగి ఉండి పని చేసుకోగలుగుతారు. మీరు కావాలనుకుంటే గుడ్డుని ఉడకబెట్టి తినొచ్చు, ఆమ్లెట్ వేసుకొని తినొచ్చు, కూరగాయలతో కలిపి తినొచ్చు. అయితే గుడ్లతో కూరలు, మసాలా వంటకాలు ఇంకా పలు రకాలుగా తింటామంటే తినండి, కానీ ఉడికించి లేదా ఆమ్లెట్ రూపంలో తినటం మూలంగా లభించే పోషకాలేవి అంతగా లభించవు. మిమ్మల్ని ఇలాగే తినమని చెప్పడం కుదరదు, కనుక మీ రుచులకు తగ్గట్టు చేసుకోండి, కానీ పోషకాలు కోల్పోకుండా చూసుకోమని మాత్రం చెప్తూ ఉన్నాం. అంతే, గుడ్డులో ఉంటుంది పుష్కలమైన ప్రోటీన్ అని చెప్పుకున్నాం కదా. మాంసకృతులు అధికంగా ఉండే చవకైన ఆహారం గుడ్డు. మంచి నాణ్యమైన ప్రోటీన్ గుడ్డులో ఉంటుంది. శరీర నిర్మాణంలో ప్రోటీన్ల పాత్ర మీకు తెలిసిందే. ఇవి శరీరంలోని ఎన్నో కార్యకలాపాలు సజావుగా సాగేందుకు తోడ్పడతాయి. ప్రోటీన్లో అమినో యాసిడ్స్ ఉంటాయి. మనిషి శరీరం 21 రకాల అమినో ఆమ్లాలను ఉపయోగించుకుని ప్రోటీన్లను తయారు చేసుకుంటుంది. మరి ఈ 21 రకాల అమినో ఆమ్లాలు శరీరంలో తమకు తాముగా ఉత్పత్తి కావు, కావున పౌష్టికాహారం తీసుకోవడం తప్పనిసరి. అందుకోసం ప్రోటీన్లు, అమినో ఆమ్లాలు పుష్కలంగా ఉన్న గుడ్డు తినడం మంచిదని ఆహార నిపుణులు చెప్తూ ఉంటారు. ఇంతకు మించిన ప్రత్యామ్నాయం, అందరికీ అందుబాటులో ఉండే ఆహారం వేరేమీ లేదని వారు చెప్తూ ఉన్నారు. గుండె ఆరోగ్యానికి తినండి గుడ్డు అని నిపుణులు చెప్తూ ఉన్నారు. గుండె సంబంధ వ్యాధులకు ప్రధాన కారణం చెడు కొలెస్ట్రాల్. గుడ్డులోని కొలెస్ట్రాల్ ఈ చెడు కొలెస్ట్రాల్ ప్రభావాన్ని తగ్గిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ మోతాదుని పెంచుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. గుండె ఆరోగ్యంగా ఉంటే శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి గుడ్డు తినండి, ఇది ఆరోగ్య నిపుణుల నినాదం. కంటి ఆరోగ్యానికి గుడ్డు సాయం చేస్తుంది. గుడ్డులోని పసుపు భాగంలో విటమిన్ ఏ, లుటిన్, జియాక్సింథిన్, ఇంకా జింక్ సమృద్ధిగా ఉంటాయి. కంటి ఆరోగ్యానికి లుటిన్ అవసరం ఎంతో ఉందని పరిశోధనలు చెప్తూ ఉన్నాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి సమస్యలకు, కంటి శుక్లాలకు లుటిన్ లోపం కారణమని వైద్యులు చెప్తూ ఉన్నారు. కార్నియా ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ ఏ అవసరం చాలా ఉంది. రెటీనా ఆరోగ్యంగా ఉండడానికి జింక్ తోడ్పడుతుంది. జియాక్సింథిన్ సూర్యకాంతిలోని అతి నీలలోహిత కిరణాల నుంచి కంటిని రక్షిస్తుంది. మెరుగైన కంటి చూపు కోసం గుడ్డు ఉపయోగకరమని తెలుస్తోంది కదా. వయసుతో పాటు వచ్చే కంటి సమస్యల నుంచి రక్షించుకోవడానికి, కళ్ళజోడు లేకుండానే పనులు చేసుకోవడానికి గుడ్డు తినడం అలవాటు చేసుకోమని శాస్త్రవేత్తల సలహా. మీ ఎముకలు దృఢంగా ఉండటానికి కూడా గుడ్డు తినండి అంటున్నారు ఫుడ్ ఎక్స్పర్ట్స్. గుడ్డులో విటమిన్ డి ఉంటుంది. ఇది ఎముకల గట్టిదనానికి ఎంతో అవసరం. గుడ్డులో ఫాస్ఫరస్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఎముకల్ని దృఢంగా నిర్మించడానికి ఇవి చాలా కీలకం. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం రోజు గుడ్డు తినడం వల్ల ఎముకలకు సంబంధించి ఎన్నో రకాల ఇబ్బందులు, వ్యాధులు మనిషి దరిచేరవు. కాబట్టి మీరు మీ కుటుంబం రోజు తినడం మంచిదని వారు చెప్తూ ఉన్నారు. వారానికి ఒకసారి కాదు, రోజు తినమని సలహా ఇస్తున్నారు. ఈ వీడియోలో చెప్పినట్టుగా గుడ్డు తినడం గురించిన అపోహలకు దూరంగా ఉన్నామని సూచిస్తూ ఉన్నారు. ఇక మీరు గుడ్డుకి అభిమానిగా మారిపోయిన ఆశ్చర్యం లేదని కూడా వారు అంటున్నారు. మొత్తానికి గుడ్డును వెరీ గుడ్ అంటున్నారు. అదే సమయంలో ఏ ఆహారమైనా సరే తినాల్సిన పద్ధతిలోనే తినాలి, కానీ విపరీత ధోరణుల్లో చేసుకుని తినకూడదు. గుడ్డు అయినా సరే మోతాదు మించకూడదు. ఎలా వండుకొని తింటే మంచిదని ఆహార నిపుణులు చెప్తూ ఉన్నారు, అలా తినటమే మంచిది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.